దేశ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? విపక్షాల కూటమిని ఏకతాటి మీదకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక గేమ్ ప్లాన్ మొదలుపెట్టిందా? ఈ నెలలో మళ్ళీ కర్ణాటకలో మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల దృష్ట్యా వేరే చోట పెడదాం అనుకున్నారు, హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడో, మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో కూడా మార్చారు 23వ తేదీన. ఏ ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదు అని డిసైడ్ అవుతున్నాయో, విపక్షాలన్నీ ఈ ఒకే తాటి మీదకి వచ్చి నరేంద్ర మోడీని గద్దె దించే వ్యూహం రచించబోతున్నాయా? జన్స్ మీద చర్చించే ప్రయత్నం చేయండి సార్. ఒక రకంగా నితీష్ కుమార్ గట్టి ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలా ఈ విషయంలో? మోడీని గద్దె దించడమే వాళ్ళ లక్ష్యమా, లేదంటే నిజంగా విపక్షాలు ఒకతాటి మీదకి రాగలుగుతాయి ఆ పరిస్థితి అన్న ఉందా కాంగ్రెస్ దృష్టిలో పెట్టుకొని? ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ అంటే ఇక్కడ ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంది. నితీష్ కుమార్ ఏంటంటే తనను ప్రధాని చేయడం అనేది ఎట్టాగూ జరగదు, యూపీఏ చైర్పర్సన్ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్, చంద్రబాబు నాయుడుకి ముందు తనే ఎన్డీఏ కన్వీనర్, తర్వాత చంద్రబాబుకి ఇచ్చారు, మళ్ళీ తర్వాత ఇచ్చినట్టున్నారు నితీష్ కుమార్. తనేమి ఎక్స్పెక్ట్ చేశాడంటే 2014 ఎన్నికల్లో తనని పీఎంగా అనౌన్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాడు. చాలా గట్టిగా తపన పడ్డాడు. ఎందుకు? వాజ్పేయి అయిపోయింది, ఎన్డీఏ తరపునే కదా వాజ్పేయిని ప్రపోజ్ చేసింది. 2009లో అద్వానీని ప్రపోజ్ చేశారు ఎన్డీఏ తరపు, అది నితీష్ కుమార్ చేతనే జయించారు అప్పుడు. కాబట్టి 2014కి ఇక అద్వానీ ఓడిపోయాడు కాబట్టి తనను ప్రధాని క్యాండిడేట్గా చేస్తాడని ఊహించారు. కాకపోతే బీహార్లో కూడా ఏనాడు పూర్తి మెజార్టీ రానుడు నితీష్ కుమార్. బీహార్లోనే అతనికి వచ్చేది 100, ఆ రేంజ్లో సీట్లు 80 నుంచి 100 లేపు, ఇప్పుడైతే 40-50 వచ్చినాయి అంతే. కానీ తిమ్మిని పంపించేసి కాసేపు లాలూ ప్రసాద్తో పెట్టుకుని అధికారంలోకి వస్తాడు, కాసేపు బీజేపీతో పెట్టుకుని అధికారంలోకి వస్తాడు, ఎవరో ఒకళ్ళతో పెట్టుకుని వస్తాడు అధికారంలో. అంతే తప్పింది, సింగిల్గా ఎప్పుడు వచ్చే సీన్ లేదు, జస్ట్ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్తో నడుస్తుంటాడు. ఒకళ్ళకొకళ్ళకి ముళ్ళేసి ఈయన మధ్యలో సీఎం అయిపోతున్నాడు 20 ఏళ్ళ నుండి. అట్టంటోడు అది బీజేపీకి తెలుసు, కాకపోతే తన బలం పెరిగేదాకా ఆగాలనే సైలెంట్గా ఉంది. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి ఎసరు పెట్టేటప్పటికి బీజేపీ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసింది, పెట్టేసి స్వయంగా నరేంద్ర మోడీ పేరుని అనౌన్స్ చేసేసింది, కథ నడిచిపోయింది. అది నితీష్ కుమార్కి కంటగింపు అయిపోయింది, తను జీవితంలో తన కోరిక ప్రధాన అవ్వాలని, ఇక అది అవల. ఇప్పుడు ఆ కోరిక లేదా ఇంకా? అదే, ఇప్పుడు ఇప్పుడు ఇంక వదిలేసుకున్నాడు. ఎందుకని? పునాది లేనివాడికి ప్రధానమంత్రి పదవి కుదరదు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఇటు కాంగ్రెస్లో సరైనవాడు ఎవడు లేకపోవడం, సోనియాకి విదేశీ వనిత అన్నటువంటి కాన్సెప్ట్ వలన రాజ్యాంగ ప్రకారం అవకాశం లేకపోవడం, ఖచ్చితంగా అబ్దుల్ కలాం ఆపేశాడు. ఆవిడైతే ప్రధానమంత్రి కావాలనుకుంది, లిస్ట్ కూడా పంపించేసింది తన మద్దతుదారులు ఇదిగో అని. అప్పుడు ఏది దేవగౌడ వీళ్ళు వచ్చే ముందు ఆవిడే కదా ఫస్ట్, గుజరాల్ రాకముందు ఆవిడ అవ్వాలి, దేవగౌడ రాకముందు కూడా ఆవిడ అవ్వాలి. ఆవిడ లిస్ట్ ఇచ్చేసుకుంది, ఇస్తే అబ్దుల్ కలాం గారు రిజెక్ట్ చేశాడు. ఆ మొక్క బయటికి రానివ్వండి, జాగ్రత్త పడ్డారు అంతే. యాక్చువల్గా తనే త్యాగం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు, లిస్ట్ ఇచ్చింది ఆవిడే తన నాయకత్వంలో ప్రధానమంత్రి అని చెప్పేసి. భారతదేశంలో పుట్టిన వాళ్ళు అయి ఉండాలి, పౌరసత్వం అనేది లెక్క కాదు దానికి, పుట్టిన వాళ్ళు అయి ఉండాలనేసి ఆయన ఆపాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నీకు ఇస్తే రేపు దావూద్ ఇబ్రాహీం గారు కూడా ఇక్కడికి వచ్చేసి నేనే అంటాడు, లేదు బిన్ లాడెన్ గారు కూడా ఇక్కడికే వచ్చేయచ్చు. కానీ రాహుల్ని పీఎం చేయడానికి నితీష్ కుమార్ కష్టపడుతున్నారా? మొన్న 23వ పాట్నాలో జరిగిన మీటింగ్కి ఒక 15 పార్టీలు అధినేతలను తీసుకొచ్చాడంటే అది ఆయన క్రెడిట్ కాదా, ఆయన కష్టం కాదా? అది 28 పార్టీలు వస్తాయని చెప్పి అవును 15 తగ్గిపోయింది. అవును, అది పెద్ద లాస్ నితీష్ కుమార్ మూలంగా జరిగింది అంటారు కాంగ్రెస్. కానీ ఆ 15 మంది కూడా వచ్చారు అంటే నితీష్ కుమార్ వల్ల కాదా? కాదు, రాహుల్ గాంధీని చూసుకుని వచ్చిన వాళ్ళు. స్టాలిన్ నితీష్ మోహన్ చూసి ఎందుకు వెళ్తాడు, సోరెన్ నితీష్ మోహన్ చూసి ఎందుకు వెళ్తాడు? నితీష్ కెపాసిటీ ఎంత? ఆ ఊరికి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. అట్టంటోడిది ఎట్టుంటది, చంద్రబాబు నాయుడు గారు అంతా నా వల్ల అని చెప్పినట్టు ఉంటది. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కుదిరింది అయ్యా అంటే, సరైన లీడర్ ఎవడు జాతీయ స్థాయిలో లేకపోయినప్పుడు ఆ టైంలో కథ చక్రం తిప్పాడు ఆయన. అంతేగాని ఇప్పుడు ఎందుకు తిప్పలేకపోతున్నాడు సీను? ఇప్పుడు చంద్రబాబుతో పోల్చుకుంటే కొంచెం బెటర్ నితీష్ సీట్ల పరంగా, ఎంపీ సీట్ల పరంగా. అంతే తప్పించి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆయన సీన్ లేదు అక్కడ. మీకు ఎప్పుడైనా చంద్రబాబుకి మొన్నటిదాకా చక్రాలు ఇవన్నీ 2019 ఎన్నికలప్పుడు మమతా బెనర్జీ దగ్గరికి పోయి వచ్చాడు, కాశ్మీర్కి పోయి వచ్చాడు, అన్ని చోట్లకి పోయి వచ్చాడు కదా సభలకి ఈయన, కర్ణాటకలో ప్రమాణ స్వీకారానికి వెళ్ళి వచ్చాడు కుమారస్వామికి అన్నిటికి. మరి ఎందుకని ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లా? దేశంలో తృతీయ ప్రత్యామ్నాయ మీటింగ్ అసలు చంద్రబాబుని ఎందుకు పిలవాలా?
అది గుర్తించుకోండి. కానీ మరి నితీష్ కుమార్ ని ముందు పెట్టి విపక్షాల కూటమిలో ఒక ఐక్యత తీసుకురావాలనేది రాహుల్ గాంధీ ప్లాన్, కాంగ్రెస్ ప్లాన్ లో భాగంగా ఈయన ముందుకు వచ్చాడా, ఈయనకి ఈయనే వచ్చాడు? ఏమీ లేదు, రాహుల్ గాంధీ తన ప్రధానమంత్రిగా యూపీఏగా ఉన్నాడు అభ్యర్థిగా. తృతీయ పక్షాలు ఇంకా ఏమి అంటే కాంగ్రెస్ కి మద్దతు కావాలని అతను కోరుకుంటున్నాడు. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు వాళ్ళని కన్విన్స్ చేసే బాధ్యత నేను తీసుకుని కన్విన్స్ చేస్తాను, నన్ను కన్వీనర్గా పెట్టమని అడుగుతున్నాడు అతను నితీష్ కుమార్. అంటే చక్రాలు తిప్పుతున్నానని బిల్డప్ చేసుకుంటే రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమైనా ఉంటుందని, ఎందుకంటే మొన్న థర్డ్ ప్లేస్కి పడిపోయాడు ఆయన బీహార్. ఇప్పుడు అసలు అక్కడ ఓ రకంగా చెప్పాలంటే పిల్లపిత్రేగాడిలాగా మిగిలిపోయాడు అక్కడ. ఎందుకని అంతకుముందు పిల్లపిత్రేగాడు అనుకున్న తేజస్వి యాదవ్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఫస్ట్ ప్లేస్ అతంది, ఇప్పుడు సెకండ్ ప్లేస్లో బీజేపీ, ఈయన థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఈయన కెపాసిటీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ లాలూ ప్రసాద్ కానీ తేజస్వి కానీ ఈయన లెక్క చేయట్లా, కనీసం లెక్క చేయాలని నాకు జాతీయ స్థాయిలో పలుకుబడిందని చెప్పుకోవాలి. అందుకోసం జరుగుతున్న సీన్ అక్కడ. ఇప్పుడు మమతా బెనర్జీ లేకపోతే అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్, నితీష్ మోహన్ చూసి వచ్చారా, రాహుల్ మోహన్ చూసి వచ్చారా? అంటే రాహుల్ పేరు చెప్పి నితీష్ పిలిచాడు రాహుల్ గాంధీ మీటింగ్కి మీరు రావాలి అని. అంతేగాని రాహుల్కి ప్రత్యామ్నాయంగా మనందరం వద్దామని అనలా, రాహుల్ ఫేస్ చూపెట్టి ఇతను నడుపుతున్నాడు. అందుకనే కాంగ్రెస్ కూడా ఇతను ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుతోంది. రాహుల్ గాంధీ కూడా డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడలేడు, వాళ్ళ బేరాలు తెలుసుకోవడానికి మధ్యలో బ్రోకర్ కావాలి. ప్రస్తుతం నితీష్ కుమార్ ఆ బ్రోకర్ పనిచేస్తున్నాడు అంతే, అంత మించి ఏం లేదు. కానీ రేపు 14వ తేదీన సిమ్లాలో వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేద్దామని సడన్ గా కర్ణాటక మార్చడం వెనక తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళ సత్తా చూపించడానికి పక్క రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. అదేం కాదు, బేసిక్గా సిమ్లా అనేటప్పటికీ అందరికి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, వర్షాలు గిర్షాలు ఇవన్నీ కూడా. ఇది వచ్చేటప్పటికి జంక్షన్ ఏరియా కదా కర్ణాటక, అంటే ఈజీగా రావచ్చు అన్నమాట. అంటే పైగా మనం గెలిచిన రాష్ట్రం, హోస్ట్ చేస్తుంది రాష్ట్రం, అందరికి హోటల్ రూమ్లు ఇస్తుంది, మనుషులు ఉంచుతుంది, భోజనాలు అవన్నీ అరేంజ్ చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ అయినా చేస్తుంది, ఇలాదే కదా గవర్నమెంట్ అక్కడ. ఏంటంటే అది భౌగోళికంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇబ్బంది, ఇక్కడ అయితే వర్షాలు పడ్డా కూడా దిగడానికి వీలు ఉంటుంది ఫ్లైట్. తెలంగాణలో తన సత్తా చూపించుకోవాలనుకోవట్లేదు ఈ మీటింగ్ ద్వారా. మీటింగ్కి దీనికి ఏం సంబంధం లేదు. బేసిక్గా అయితే కనుక కర్ణా ఇంకా ఏం తేలట్లేదంటే, ఇప్పుడు ఒక రకంగా ఎవడి గేమ్ ఆడుతున్నాడు. కాంగ్రెస్ ఏమంటుంది, ఎమ్మెల్యే సీట్ల వరకు మీరు తీసుకోండి మేజరు, మాకు అక్కడ అంతో ఎంతో పడేయండి, ఎంపీ సీట్లు మాత్రం మాకు వదిలేయండి, మ్యాక్సిమం మేము చేస్తాం అని అడుగుతోంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇళ్ళ ముగ్గురే, సోరెన్, మిగతా వాళ్ళందరూ యూపీఏ భాగస్వామి పక్షాలే. అయితే ఆడి పేరే, అతని పేరేంటి, నితీష్ కుమార్ యూపీలో భాగస్వామి, శరద్ పవార్ యూపీలో భాగస్వామి, స్టాలిన్ యూపీలో భాగస్వామి, ఒక మమతాను వీళ్ళ ముగ్గురే, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, సోరెన్ మాత్రం బయట వాళ్ళు. వీళ్ళ మద్దతు ఏమి ఇవ్వట్లేదు ఇప్పటిదాకా. వీళ్ళు ఈ మధ్య మార్గం అంటే రేపటి వీళ్ళందరూ ముఖ్యమంత్రి ప్రధాని పదవికి పోటీ పడేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఓకే నీకు మద్దతు ఇచ్చేద్దాం, నువ్వు మా రాష్ట్రంలో పోటీ రాబాక. దానికి ఒక లింక్ పెట్టారు, ఏమని, ఎవరికి ఎక్కువ బలం ఉందో వాళ్ళకి మిగతా వాళ్ళు మద్దతు ఇవ్వాలి అని. ఓకే, చాలా టాక్టికల్ వర్డ్. ఎవరు డిసైడ్ చేస్తాడు ఎవరికి ఎక్కువ ఉందనేది, ఎవడు గెలిస్తే ఆడిది అంతే కదా. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్ 4వ ప్లేస్లోనే ఉంది, అసలు అక్కడ మొన్న ఒక్కటి కూడా గెలవాల బెంగాల్. అంటే ఏమంటుంది ఇవిడే మమతా, నువ్వు అక్కడ అసలు పోటీ చేయక ఎంపీ సీట్లు అంటది, అంటే దాదాపు 42 సీట్లు పోటీ చేయద్దు వీళ్ళు. అట్లాగే ఉత్తరప్రదేశ్ 80 సీట్లు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, మొన్న ఈయనే ఓడిపోయాడు కదా రాహుల్ గాంధీనే, సోనియా ఒకటే కదా గెలిచింది. అక్కడ మీ 2, 3, 4, 5 వదిలిపెడతా, మిగతా 75 చోట్ల కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చి మాకు మద్దతు ఇవ్వండి, అంటే 75 సీట్లు ఆయన పోటీ చేసేద్దామని. ఇంకెవ్వడు పోటీ చేయకూడదట, కమ్యూనిస్టులు అందరూ కలిసి అతనికి మద్దతు ఇవ్వాలి. మొన్న అట్ట చేయడం వల్ల ప్రధాన ప్రతిపక్షం అయింది, అంతకుముందు అయితే 20-30 వచ్చినాయి సమాజ్వాదీ పార్టీ, మొన్న 130 దాకా వచ్చినాయి కాంగ్రెస్, వీళ్ళందరూ పోవడం వల్ల అట్లా ఆల్రెడీ అంగీకరించింది ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ. మొన్న మమతా బెనర్జీ గెలవడానికి కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టుకుంది, అఖిలేష్ యాదవ్ గెలవడానికి కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టుకుంది. మీకు అసెంబ్లీకి ఇచ్చేసాను కదరా, మీరు మాకు పార్లమెంట్ వదిలిపెట్టమని అడుగుతుంది కాంగ్రెస్, ఒప్పుకోవట్లేదు వీళ్ళు. కేజ్రీవాల్ కూడా తెలివిగా ఏమంటున్నాడు, కేజ్రీవాల్ చివరిలో పేజీ పెట్టి అవతలకు వచ్చాడు అనుకోండి, ఏమంటాడు, ఢిల్లీ పంజాబ్లో నువ్వు పోటీ చేయక మాకు వదిలేసి,
సరిగ్గా వీళ్ళు అడిగినట్టు చేస్తే అక్కడ 80 ఇక్కడో 42 122 ఈ పంజాబ్ ను ఢిల్లీ కలిపితే దాదాపు ఒక 20 142 సీట్లు కాంగ్రెస్ పోటీ చేయకూడదు. నూట ఉన్న 544లో 142 పోటీ చేయబోతే 400 ఈ 400లో మిత్రపక్షాలతో ఉన్నటువంటి చోట్ల వాళ్లే 150 ఇప్పుడు తమిళనాడులో వీళ్ళకి ఎందుకు ఎత్తారు వీళ్ళకు 4-5 పడేస్తారు అక్కడ మహారాష్ట్రలో ఓ 15-20 ఇస్తారు వీళ్ళకి అట్లా లెక్కేసుకున్నప్పుడు ఇంకొక 50-80 సీట్లలో పోటీ ఉండదు అంటే 200 సీట్ల పోటీ చేయకుండా 320-40 సీట్లలో పోటీ చేసి 44 సీట్ల పోటీ చేసి సగం ఎక్కడి నుంచి గెలుచుకుంటుంది అంటే కావాల్సింది 290 అన్న కావాలి 280 అన్న కావాలి లేదు వీళ్ళ తెలివితేటలేంటి అట్లా చేసేస్తే కాంగ్రెస్ అప్పుడు ఏ 100 దగ్గర అవుతుంది 544లోనే 100 వచ్చినప్పుడు 380 ఎన్ని వస్తాయి 100 కూడా రాలేదు కదా మొన్న వచ్చినాయి 53 అంతకుముందు 48 నుంచి 53కి వచ్చింది ఇప్పుడు అంతే కదా ఉంది అంతకు మించి వీళ్ళు 100 దాకా రావచ్చు మహారాష్ట్రాలు కాకుండా రావాలి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రావాలి 100కి మించి ఎదగకూడదు అప్పుడు మేము 180 సపోర్ట్ చేస్తాం అప్పుడు కాంగ్రెస్ మా చెప్పు చేతల్లో ఉంటుంది అనేది వీళ్ళందరూ ఆలోచన ఈ ఎవడి ఆట వాడు ఆడుతున్నాడు అది ఇక్కడ జరుగుతున్నది కానీ ఇందులో మల్లికార్జున్ ఖర్గే వ్యూహం ఎంతవరకు చూడాలి ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది మూడో ప్రత్యామ్నాయం దేశంలో అసలు కనబడకూడదనే ఉద్దేశంతో అందరినీ ఒక ఒక్కొక్క కూటమిలోకి ఒక ఏకతాటి మీద తీసుకొచ్చే వ్యూహం అసలు మల్లికార్జున్ ఖర్గేని వ్యూహం అనేదే అమాయకత్వం అక్కడ మల్లికార్జున్ ఖర్గే ఏ వ్యూహాలు వేయడు వేసేది రాహుల్ గాంధీ అసలు ఈ కర్ణాటక ఆయన ఈ కర్ణాటకలో మీటింగ్ ప్లాన్ కూడా ఆయనదే అనేది కూడా పెట్టి ఉండొచ్చు ఎందుకంటే నా రాష్ట్రంలో రెండుసారి ప్లీజ్ ఒకసారి అంటాడు అందరికి మొన్న నేను అధ్యక్షుడు అయిన తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరు డిసైడ్ చేసాడు ఇది ముఖ్యమంత్రి అభ్యర్థిని కర్ణాటకకి మల్లికార్జున్ ఖర్గేనా కాదుగా రాహుల్ గాంధీనే ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత అది గెలవడం అక్కడ ఒక రకంగా ఆయన ఖాతాలో అనుకో పోల్చుకుంటే ఈయన బెనిఫిట్ అయింది అదే అంటున్నాను అది ఓటమి చేతుల్లో వరుసనే ఓటములు అయ్యారు మల్లికార్జున్ ఖర్గే చేతిలో మొదటి గెలిపి వచ్చింది ఇప్పుడు రేపు కూడా మధ్యప్రదేశ్ గెలుస్తుంది అని అంటున్నారు అదే అవును తెలంగాణ కష్టంగానే మధ్యప్రదేశ్ గెలిపే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు అది రెండో పడుతుంది తెలంగాణ రాహుల్ గాంధీ రాజీనామా చేసింది ఓడిపోవడం వల్లనే కదా రేపు పొద్దున మెయిన్ ఎన్నికల్లో ఓడిపోతే అప్పుడు మల్లికార్జున్ ఖర్గే అయితే రాజీనామా చేసి తప్పించుకుంటారు మళ్ళీ రాహుల్ గాంధీ అక్కడ కూర్చుని ఉంటాడు ఇదేంటంటే అది ఒక విచిత్రమైన వ్యూహం బేసిక్గా ఒకటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లెక్కేసుకుంటుంది కనీసం 150 స్థానాలు గెలుచుకుంటే డామినేటెడ్ రోల్లో ఉంటాం మనం 2014లో డామినేటెడ్ రోల్ అందుకే కుదిరింది యూపీఏ ప్రభుత్వం అప్పుడు ఎన్ని వచ్చినాయి అని 147 ఎన్ని వచ్చినాయి అంతే వీళ్ళకంటే ఒక 12 తగ్గినాయి ఎన్డీఏకి అందుకే కదా రాజశేఖర రెడ్డిని బాగా గౌరవించింది రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సీట్లు అప్పుడు 30-40 సీట్లు వచ్చినాయి 35 ఏమో వచ్చినాయి ఆ దెబ్బే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది అంటే బీజేపీని ఓడించాలి అనే దానికంటే మూడో ప్రత్యామ్నాయంగా రేపు పొద్దున్న దేశానికి ఏ ఆపో ఇంకో పార్టీ రాకుండా ఉండే జాగ్రత్త కూడా తీసుకుంటుందా కాంగ్రెస్ ఈ ఉపపక్షాల కూటమి వెనక ఆలోచన కూడా ఉందా అంత సీన్ ఏముండదండి ఇక్కడ కేజ్రీవాల్కి ఎంత ఉంది పంజాబ్లో అది కూడా కాంగ్రెస్ బీజేపీ కొట్టుకోవడం మూలంగా కాంగ్రెస్ అకాలీదళ గోల మూలంగా సిద్ధు పుణ్యం అని గెలిచింది అక్కడ ఢిల్లీ దాటి యువతలు లేదు కేజ్రీవాల్కి ఈ దప్పించి ఏముంది ఇప్పుడు ఆంధ్రాలో కేజ్రీవాల్ మోహన్ చూసి ఓటు ఎవడేయాలి బేసిక్గా అతనికి కేజ్రీవాల్ ఆల్టర్నేటివ్ అనేది కాదు రాహుల్ గాంధీని ప్రధానం చేయాలి వాళ్ళ మెయిన్ ఏమ్ అది దానికి చాలా స్కెచ్ చేసింది ఏం ఆషామాషి ఏం చేయలేదు అంటే ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతమైన తెలివైన వ్యూహంతో వచ్చింది మత పోలరైజేషన్ వైపు తీసుకొచ్చింది ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లింలందరూ కంప్లీట్గా కాంగ్రెస్ వైపుకి టర్న్ చేసుకునేటువంటి వ్యూహమే నడుపుతుంది అందుకనే అడ్డకోలుగా మైనార్టీ పొడిగింపు రాజకీయాలు అనౌన్స్ చేస్తుంది ఇప్పుడు కర్ణాటకలో గెలిచింది మైనార్టీ మూలంగానే బీజేపీ ఓట్లు బీజేపీకి అట్లాగే ఉన్నాయి అదనంగా వచ్చింది ముస్లిం ఓట్లు ఇంతకుముందు జేడీఎస్ కేసిన ఓట్లు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది ఏంటంటే తెలివైన పని కాంగ్రెస్ నుంచి 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత ముస్లిం ఓట్లన్నీ ప్రాంతీయ పార్టీలకు వెళ్ళిపోయినాయి వాటిని వెనక్కి తెప్పించుకునే ప్రయత్నం చేస్తోంది అయితే రాష్ట్రంలో బలంగా ఉన్నప్పుడు మాత్రమే ముస్లింలు వీళ్ళకేస్తున్నారు కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో అందుకని రాష్ట్రాల్లో కూడా బలమైనటువంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకోవాలనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో ఎంఐఎంతో పొత్తు వైపుకి ప్రయత్నిస్తుంది ఎంఐఎం కూడా ఇప్పుడు గతి లేని పరిస్థితి ఎందుకంటే మొన్న మధ్య దాకా ఎంఐఎం ఒక ఆల్టర్నేటివ్ కనిపించింది మైనార్టీస్కి ఇప్పుడు ఇట్లాగే విడిగా కుదరదు ప్రాంతీయ పార్టీలు కానీ ఇది ఎందుకంటే బీజేపీ కంటిన్యూస్గా ఒక వ్యూహాత్మకంగా వెళ్తోంది
ఒక రకంగా చెప్పాలంటే మైనారిటీ పేరుతో డామినేటెడ్ రోల్ పోషించింది సైద్ధాంతికంగా ముస్లిమ్స్ దేశవ్యాప్తంగా. ఆ పాత్ర బీజేపీ వచ్చాక తగ్గింది. క్రైస్తవులకు కూడా ఆ భయం ఉంది. వీళ్ళిద్దరినీ కలుపుకుని ఒక ఓట్ బ్యాంక్గా మలుచుకోవడం అన్నటువంటిదే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఎత్తుగడ. దానివలన దాంట్లో ప్రాంతీయ పార్టీలు బలి కాబోతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు అర్జెంటుగా టెన్షన్ పడుతున్నాడు? తను ముస్లిం పోలరైజేషన్ ఓట్ల మీద డిపెండ్ అయ్యాడు ఓవైసీని పెట్టుకుని. ఇప్పుడు ఓవైసీ బేరానికి దిగాడు, నువ్వు నాకు 15 సీట్లు ఇస్తానని నీతో ఉంటాను లేకపోతే కనుక కాంగ్రెస్తో వెళ్ళిపోతాను నేనని. కాంగ్రెస్ 12 సీట్లు ఇవ్వడానికి రెడీలో ఉంది, పాత బస్తీ అట్లాగే ఇద్దరు ఇచ్చేయాలి, అదనంగా కావాలంటున్నాడు. అదనంగా కాంగ్రెస్ పోటీ చేయకుండా ఎంఎంకి ఇస్తే ఎట్టుంటది అక్కడ? బీఆర్ఎస్ పోటీ చేయకుండా వీళ్ళకి ఇస్తే ఎట్టుంటది అక్కడ? ముస్లిమ్స్ 20-30% ఓట్ల నియోజకవర్గాలు తనకి ఇచ్చేయమంటున్నాడు. ఇప్పుడు అట్లాగే దేశవ్యాప్తం కాంగ్రెస్ గేమ్ నడుపుతోంది. ప్రాంతీయ పార్టీలు ఓట్లకి వెళ్ళిపోతాయి. ఒకసారి ప్రాంతీయ పార్టీల నుంచి మైనార్టీ ఓట్లు అవతలకపోతే వీళ్ళ బతికేంటి రేపొద్దున? ఎందుకు వెనక్కి రావాలి? అందులో మైనార్టీ ఓటు గుంప గొత్తుకు ఒకసారి వెళ్ళాక గబక్కని వెనక్కి రావు. దానికి సాక్ష్యం ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రమ్మనండి కాంగ్రెస్ పార్టీని, మైనార్టీ ఓట్లు వస్తాయో. వాళ్ళు ఏం చూస్తారంటే హిందువుల్లోనేమో బలమైన నాయకుని ఒప్పుకోం మనం, మనలో మనం కొట్టుకు చేస్తాం, మన రాజుల్ని కూడా అందుకే వాళ్ళకి తాకట్టెట్టాం, మన రాజు మీద కోపంతో పక్క రాజు తీసుకొచ్చి ఇద్దరు స్నేహితులే తీసుకెళ్లి ముస్లిం రాజులకి తలకాయలు ఇచ్చాం, బ్రిటిష్ వాడికి తలకాయలు ఇచ్చాం. హిందువుల్లో ఈ ఆధిపత్య పోరాటంతో కులాల వారీగానో ఆధిపత్యంతోనో ముస్లిం రాజులకి ఎట్లా ఇచ్చామో ముస్లింలు ఏం చేస్తారంటే బలమైన నాయకుడినే ప్లాన్ చేసుకుంటారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పవర్ఫుల్ చంద్రబాబు నాయుడు కంటే, కాంగ్రెస్ కంటే, కాబట్టి అతన్ని నమ్ముకుంటున్నారు. తెలంగాణలో ఓవైసీకి ఇప్పుడు పోటీ వచ్చాడు, ఇది ఓవైసీ కేసీఆర్. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాదని కాంగ్రెస్ లాక్కోవడానికి ప్లాన్ చేస్తుంది. అప్పుడు ఓవైసీ కూడా అటు పరిగెత్తాల్సి వస్తుంది. మిగతా రాష్ట్రాలు ఇప్పుడు సమాజ్వాదీని నమ్ముకున్నటువంటి ముస్లింస్ని కాంగ్రెస్ వైపుకి వెళ్తారనేది అతనికి కూడా భయం ఉంది అఖిలేష్కి. అక్కడ లోకల్గా పవర్ఫుల్గా ఉన్నోడిని ఎంచుకుంటున్నారు వాళ్ళు. దేశవ్యాప్త పవర్ఫుల్గా రాహుల్ గాంధీని గెలిపించాలన్నటువంటి రూట్ ముస్లింస్లో బాగా పెరిగింది ఇప్పుడు. అది ఇంకొంచెం ఫ్లేరప్ చేయడానికి ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నం, అందుకే కర్ణాటక పెట్టింది హిజాబ్ అంశం రైజ్ అయిన స్టేట్ అక్కడ చేస్తున్నారు. కానీ ఈసారి కనుక బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే విపక్షాల్లో ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లిపోతుంది, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డేంజర్ జోన్లోకి వెళ్తుంది అనే ఫీలింగ్ ఉందా? అందుకేనైనా ఇవన్నీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆ భయం ఉంది. అంటే ఒక రకంగా లైఫ్ అండ్ డెత్ ఇదే ఇంకా కీలకం. అంటే ఇప్పటికే 2 పర్యాయాలు అధికారం కోల్పోయి ఉంది. ఇక్కడ ఇదే కాదు, మీకు వరల్డ్ వైడ్ గా కూడా పెద్ద కుట్ర అదే నడుస్తుంది ఇండియా మీద. ఎందుకంటే బీజేపీ ఇంకొక టర్మ్ వచ్చిందంటే ఇప్పుడు వరల్డ్లో ఒక్క 2 టర్మ్లు వచ్చినందుకే వరల్డ్లో మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరంటే మోడీ. చివరికి జిన్పింగ్ భుజం మెచ్చేసి మాట్లాడగలుగుతున్నాడు, బైడెన్ భుజం మెచ్చేసి మాట్లాడగలుగుతున్నాడు. ఇంతకుముందు మన్మోహన్ సింగ్ వల్ల కాలేదు, రాజీవ్ గాంధీ వల్ల కాలేదు, ఎవరు వల్ల కాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తారు అంటే షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం చూసాం, మాట్లాడుకోవడం మొక్కుబడిగా ఉంటుంది, అలా కాకుండా క్యాజువల్గా సరదాగా మాట్లాడుకుంటా తిరిగే చనువు, ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకున్నట్టు దేశ అధ్యక్షులతో మాట్లాడే చనువు ఒక్క మోడీకి కుదిరింది. ఇతను ఇంకొక టర్మ్ అయితే ఇప్పటికే ప్రభావిత శక్తిగా మారాడు. ప్రపంచ చరిత్రలో యోగాని ముస్లిం దేశాలు కూడా అంగీకరించినాయి, ముస్లిం దేశాల్లో ఆలయాలు కట్టించే స్థాయికి వచ్చింది బండి. అలాగే వరల్డ్ వైడ్గా ఒక ఫోర్స్గా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికా చైనా ఇద్దరు కూడా మోడీందించాలని కోరుకుంటున్నాయి. అక్కడ మామూలుగా వాళ్ళిద్దరు ఒకళ్ళకి పడట్లా, కానీ ఇద్దరు కూడా మోడీందించాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇంకొక ట్రిప్ ఇతను వస్తే ఇండియా పవర్ఫుల్ శక్తి. ఇప్పుడు ఏంటి, కాంగ్రెస్ ఉన్నప్పుడు 12వ స్థానం ఫస్ట్ 2004లో వచ్చినప్పుడు, వాళ్ళు దిగిపోయే టైంకి వరల్డ్ 10వ స్థానం మనం, ఇప్పుడు 5వ స్థానం. అంచనాలు ప్రపంచవ్యాప్తంగా పిచ్ లాంటి వాడి అంచనాలు కూడా, ఇంతకుముందు ఎప్పుడు మనం వరల్డ్ బ్యాంక్ మనల్ని తిట్టింది, ఐఎంఎఫ్ తిట్టిందని తెలుసు, ఇప్పుడు పొగడం రోజు లేదు, ప్లస్ జీడిపిలో ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కంటిన్యూస్గా భారతదేశం 4 ఏళ్ల నుంచి జీడిపిలో 1 గ్రోత్ నమోదు చేస్తుంది. కరోనా సీరియస్ సిచ్యుయేషన్ అమెరికా లాంటి వాడు సంక్షోభంలో పడ్డప్పుడు కూడా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో 1 అయిపోయింది. $3.7 trillion వెళ్ళాం, $5 trillion ఎకానమీ వైపుకి పోతున్నాం. వరల్డ్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అమెరికా వాడికి కూడా ఇంత జరగట్ల, మనీ ట్రాన్స్ఫర్లు ఆర్టీజీఎస్లో ఎట్లాంటివి తెలుసా?
ఇట్లాగే టీబడ్డీ వాడు కూడా క్యూఆర్ కోడ్లు వాడేటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారత్ అయింది. టెక్నాలజీని పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి చివరికి అదేది గంగిరెద్దులోడు కూడా వాడేటటువంటి స్టేజ్కి వచ్చింది. ఇది అసలు వరల్డ్ని షేక్ చేస్తుంది ప్రస్తుతం. ఇతనుంటే ఈ ఈ శక్తి చాలా డేంజర్, కాబట్టి ఇతను దించాలి. అందుకనే సోరోస్ అనేవాడు ఇట్లా ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకునేటువంటి క్రిస్టియన్ డామినేటెడ్ వరల్డ్ ఉండాలని కోరుకునేవాడు సోరోస్. వాడు ఇక్కడ ఒకవైపున ఎన్ని లక్షల కోట్లని ఖర్చు పెడతానంటున్నాడు. చైనా ఫండింగ్ చేస్తుంది విపరీతంగా, ఇక్కడ ఉన్న మేధావి సంఘాలు లాంటి పెట్టి. వీళ్ళందరి ప్రయత్నానికే ముందు పెట్టే ఫేసు కేజ్రీవాల్ కాదు, రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రిప్ రాహుల్ గనక ఇది గెలిచి బీజేపీని ఓడించకపోతే, ఏ వందలోపు పరిమితం అయితే నెక్స్ట్ ట్రిప్పు ప్రియాంకనన్నా దించుతారు, కేజ్రీవాల్ అన్న ముందు పెడతారు. ఎవరు? అంతర్జాతీయ శక్తులు. ఇది అంతర్జాతీయంగా జరిగే సీన్. కాంగ్రెస్ ఉనికికి అయితే ప్రమాదం ఉంది అనే బెల్స్ అయితే మోగుతున్నాయి, అందుకే ఈ నిర్ణయాలని రైట్ చూద్దాం. మొత్తానికి దేశ రాజకీయాల్లో కూడా కీలక మార్పులు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి థ్రెట్ క్రియేట్ చేస్తున్నాయి, రేపొద్దున్న తెలంగాణలో జరిగే ఎన్నికల తర్వాత దీనికి క్లారిటీ వస్తుందేమో చూద్దాం.